స్పీకర్ ఎన్నిక 14న ఆయనకే ఛాన్స్. సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల స్పీకర్ ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. స్పీకర్ ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పీకర్ పదవికి పోటీ పడే వారి నుంచి ఈ నెల 13న ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు అయితే తీసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచే స్పీకర్ ఎన్నిక అవుతున్నారన్నమాట. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్కు స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫునకు ఒక నామినేటెడ్ మాత్రమే రావాల్సి ఉంటుంది. ఎవరైనా ఇతర సభ్యులతో పోటీ ఉంటే బ్యాలెట్ ద్వారా స్పీకర్ ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో స్పీకర్ ఎన్నిక అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మనకు 14వ తారీఖున అయితే జరుగుతుంది. తెలంగాణలో కొత్త స్పీకర్కి సంబంధించి ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.